అది ప్లాన్ తోనే ఉన్నారు అనుకోవాలా ఆయన ఈ 5 శాఖలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు? ఖచ్చితంగా ఆయన ప్రూవ్ చేసుకోవాలి అంటే దీని మీద ఎంతవరకు ఆయనకి అనుభవం లేదు కదా, ఇప్పుడుకిప్పుడు ఎలా వస్తుందని. అంటే దాంతో పెద్ద ఇష్యూ ఏం కాదు, అధికారులు అదే నేర్పుతారు, ఆయన కూడా నేర్చుకుంటాను అంటున్నారు కాబట్టి గొడవ ఏం లేదు. పాయింట్ అలా ఏంటంటే ఆ అవి ఆచరణ సాధ్యంగా చేసి చూపించడం మీద ఆయనకి ప్రతిభ ఆధారపడింది ఫ్యూచర్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రామీణ ప్రాంతాలకి నిధులు నేరుగా వెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకుండా పంపించాలి, పంపించగలిగితే గ్రేట్. మెయిన్ ఎక్కడ పోతుంది ఆ డబ్బులు తీసుకెళ్లి కరెంట్ కట్టేస్తున్నారు, ఆ కరెంట్ కట్టకుండా ఆపి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు కరెంట్ డబ్బులు ఎవరు కడతారు? రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా? అట్లాగే రోడ్లు వేయాలి ఇవన్నీ. ఇప్పుడు దాన్ని ఉపాధి హామీ పథకం కింద రోడ్డు వేయాలి. రోడ్డు వేయాలి అంటే ఉపాధి హామీ పథకం కింద సమస్య ఎక్కడ వస్తుంది? ఇదే ఉపాధి హామీ పథకం కింద ఇదివరకు ఏంటంటే మామూలుగా కాంట్రాక్టర్లకు పనిచ్చేసేవాళ్ళు, ఎందుకు ఇతను కూడా జగన్ చేయలేకపోయాడు, వాళ్ళే మింగేసేవాళ్ళు కదా శుభ్రంగా, ఎందుకు చేయలేకపోయారు? ఉపాధి హామీ పథకం కింద కనుక రోడ్డు వేద్దాం అనుకుంటే 30% మెటీరియల్ కాంపౌండ్కి డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, 70% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. అది ఒక ఆస్పెక్ట్. ఎంతవరకు పెడతారు ఇక్కడ? రెండో పాయింట్ ఏమవుతుందంటే ఉపాధి హామీ పథకం కింద చేసేటప్పుడు ఇదివరకు ఏం చేసేవాళ్ళు, కాంట్రాక్టర్కి చేస్తే ఆ కాంట్రాక్టర్ చేసేసేవాడు పని అంతా, పేరు వీళ్ళ పేరున రాసేసుకుని డబ్బులు తీసుకునేవాడు. ఇప్పుడు అట్లా చేయట్లే కేంద్ర ప్రభుత్వం. ఉపాధి హామీ పథకం కింద ఎవరు పనిచేస్తున్నారు లిస్ట్ వాళ్ళు